శ్రీమాత్రే నమః. ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఈరోజు విశేషం సంతాన ప్రదాయనైన భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము పాత చిట్వేలు. అసలు ఈ దేవాలయం ఎక్కడున్నది? ఈ దేవాలయము పురాతనమైన దేవాలయము. తిరుపతి రైల్వే కోడూరు చిట్వేలు నుంచి మార్గం కలదు, తర్వాత రాయచోటి నుంచి కూడా మార్గం కలదు. సాక్షాత్తు అమ్మవారు భద్రకాళీదేవిగా అవతరించిన దేవతామూర్తి ఇక్కడ. నవగ్రహాలు కొలువైన తల్లి ఇక్కడ. కోరికల కోరినంత మాత్రానే సంతానం కలుగుతుందని ప్రతీతి. ఇక్కడ మీరు చూడొచ్చును, అన్ని వసతులు కలిగి ఈ దేవాలయంలో నవరాత్రులు, శివరాత్రి ఇటువంటి ఎన్నో విధాలైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ అత్తి చెట్టు విశేషం కలిగి ఉన్నది. మీరు చూస్తున్న ప్రదేశము భద్రకాళీదేవికి విశేషమైన 5 ఎకరాల విస్తీర్ణం కలిగిన దేవాలయమని మీరు గమనిస్తూ ఉండొచ్చు. తదుపరి దాని పక్కన నిదానంగా చూడండి, ఇది వీరభద్రస్వామి గుడి. ఇక్కడ విశేషం ఏంటంటే మరకతం అంటే వీరభద్రస్వామి భద్రకాళి సమేతంగా ఉండడము, పచ్చరాయితో విగ్రహం కలిగి ఉండడం ద్వారా ఎన్నో విశేషాలైన. తర్వాత ఈ గుడిలో మనకి పెళ్లి మండపము, గోశాల, గోమాతను పూజిస్తే సకల కోటి ఐశ్వర్యం కలుగుతుందని అందరూ చెప్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి శివుణ్ణి పిలవకుండా బ్రహ్మదేవుణ్ణి, విష్ణువుణ్ణి ఆ యజ్ఞానికి పిలుస్తారు. ఆ సమయంలో సాక్షాత్తు శివపరమాత్ముడికి కోపం వచ్చి ఆ జటల నుండి ఉద్భవించిన వీరభద్రస్వామి అవతారమెత్తి ఈ దక్షయజ్ఞాన్ని సంహారం చేస్తాడని పురాణాల్లో చెప్తూ ఉన్నది. ఇక్కడ విశేషంగా అన్ని వసతులతో కూడి ఋత్వికుల కంటే పూజలకి ఇల్లు సదుపాయం అన్నీ, ఇక్కడ పెళ్ళిళ్ళు, నామకరణాలు, అన్నప్రాసనలు, విశేషమైన కార్యక్రమాలు అందరూ చేస్తూ ఉంటారు. ఈ అమ్మను దర్శించండి, ఆరోగ్యంగా ఉండండి, అన్నీ బాగా జరుగుతాయని. ఇక్కడ విశేషంగా అలంకరణము, నిత్య నైవేద్యము, నిత్య అర్చనతో విరాజులుతూ ఉంటుంది. అందరూ దర్శించండి, తరించండి, ఆనందంగా ఉండండి. ఓం భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః. ఓం నమః శివాయ.